హాయ్ ఫ్రెండ్స్, నేను బాగున్నాను. మీరు చాలా చాలా బాగున్నాను అనుకుంటున్నాను. చూడండి, మనము మూన్ దాల్ చేయబోతున్నాం. దానికోసము పెసరపప్పు, డీప్ ఫ్రై ఆయిల్, కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్. ముందుగా పెసరపప్పుని కడిగి ఒక 4-5 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక ఎలా ఉంటాయో చూపిస్తాను. 4-5 అవర్స్ తర్వాత మనము పప్పుని ఇలా నానిపోయి ఉంటుందండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. నానిపోయాక అన్ని నీళ్ళన్నీ తీసేసి ఒక కాటన్ క్లాత్ మీద వేసి కొంచెం తడి తుడుచుకోవాలి. ఇలాగా తుడుచుకున్నాక మనం ఒక ప్లేట్లో వేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ పెట్టుకున్నాక చూద్దాం. చూడండి, మనం అన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. బాగా నానిపోయాయి. చూడండి, జుమ్లో కూడా చూపిస్తాను. చూడండి, బాగా నానిపోయాయి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై ఆయిల్ పెట్టాను. అది చూడండి, పప్పు నానిపోయింది. బౌల్లోకి తీసుకున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను. ఆయిల్ కూడా కావాలి. వేగేపుడు చూపిస్తాను. చూడండి చూడండి, పెట్టగానే ఇలా పొంగు చేస్తున్నాను. చూడండి, వెళ్ళిపోయాయి. ఇంకొకసారి చూపిస్తాను. ఇంకా కొన్ని కొన్ని వేస్తాను. చూడండి, మనం ఇప్పుడు అట్టే ఎన్ని వేసవచ్చు, రెండు వేసాం కదా. పెట్టగానే పొంగు వచ్చేస్తూ ఉంటుంది. మనము పైకి పెట్టాలి. ఇలాగా అది పొంగు అయిపోతుంది. మళ్ళీ ఇలా పెట్టుకోవాలి. పొంగు ఇట్లా బుడగలు వస్తాయి. నేను ఒకసారి కదిలిపుకున్నా. చూడండి, ఇలా వేయాలి. మొత్తం వేయకుండా చూపిస్తాను. చూడండి, అవి వేగిపోయి కొంచెం చెమట కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ మనం బాగా మిక్స్ చేసుకున్నాం. చూడండి, మూన్ దాల్ రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.